జూన్ 4న వెల్లడి కానున్న ఏపీ ఎన్నికల ఫలితాలపై డాట్ న్యూస్ ఎక్స్క్లూజివ్ మినిట్ టు మినిట్ లైవ్ కవరేజ్ డోంట్ మిస్. నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. నేను అనుష. నారా చంద్రబాబు నాయుడు పోటీ చేసిన కుప్పం నియోజకవర్గంలో టీడీపీ క్యాడర్కు కౌంటింగ్ భయం పట్టుకుందా? కుప్పం ఫలితంపై ఇప్పటి నుంచి ఆందోళన మొదలైందా? వైఎస్ జగన్ పాలనలో కుప్పం ప్రజలు గతంలో ఎన్నడూ చూడని విధంగా లబ్ధి పొందడమే టీడీపీ భయానికి కారణమా? 3.5 దశాబ్దాలుగా కుప్పంలో గెలుస్తూ వచ్చిన చంద్రబాబులో కూడా భయం ప్రారంభమైందా? కౌంటింగ్ రోజు ఏం జరుగుతుందా అంటూ టీడీపీలో మొదలైన భయానికి కారణం అదేనా? వాచ్ ది స్టోరీ. ఎన్నికల ఓట్లు లెక్కించే గడువు దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు గెలుపు ఓటములపై లెక్కలు వేసుకోవడంలో తలమునకలుగా ఉన్నాయి. ప్రధానంగా చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో 3 దశాబ్దాలకు పైబడి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గెలుస్తూ వస్తున్నారు. సొంత నియోజకవర్గం చంద్రగిరిలో 1983లో ఓటమి తరువాత చంద్రబాబు తన రాజకీయ ప్రస్థానాన్ని 1989లో కుప్పం నుంచి ప్రారంభించారు. ఎక్కువగా బడుగు బలహీన వర్గాల ప్రజలే ఉన్న కుప్పంలో చంద్రబాబు మాయమాటలకు ఎదురు లేకుండా పోయింది. అయితే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక 2019 నుంచి కుప్పం వాసుల్లో మార్పు మొదలైంది. ఇందుకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే ప్రధాన కారణం. కుప్పంలో తిరుగులేని నాయకుడిగా చలామణి అవుతూ వచ్చిన చంద్రబాబు గ్రాఫ్ క్రమంగా పడిపోతూ వచ్చింది. ఈ ఎన్నికల్లో కుప్పంలో చోటు చేసుకున్న పరిణామాలు, టీడీపీ వర్గాలకు ఆందోళన ఫలితాలు ఎలా ఉంటాయో అని చంద్రబాబుకు సైతం టెన్షన్ పట్టుకుందని టీడీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది. కుప్పం నియోజకవర్గంలో మొత్తం 2,25,775 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో ఈ నెల 13న జరిగిన ఎన్నికల్లో 2,02,920 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు హక్కు వినియోగించుకున్న వారిలో పురుషులు 1,13,86 కాగా స్త్రీలు 1,16,08 మంది ఉన్నారు. పోలింగ్ శాతం 89.88% నమోదైంది. అయితే గతంలో కుప్పంలో తెలుగుదేశం పార్టీ 30,000కు పైబడి దొంగ ఓట్లను నమోదు చేయించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ ఓట్ల ద్వారానే చంద్రబాబు విజయం సాధిస్తూ వచ్చారన్న చర్చ ఉంది. ప్రధానంగా పొరుగునే ఉన్న తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల వాసులకు కుప్పంలో టీడీపీ పథకం ప్రకారం ఓటు హక్కు కల్పించినట్లు ఆరోపణలు ఉన్నాయి. తమిళనాడు ప్రాంతానికి చెందిన వానంపాడి, తిరుపత్తూరు, నాట్రంపల్లితో పాటు కర్ణాటక రాష్ట్ర పరిధిలోని కేసీఎఫ్, బంగారుపేట, బెంగుళూరు, బేతమంగళం వంటి ప్రాంతాల నుంచి వేలాది మంది వచ్చి కుప్పంలో టీడీపీకి ఓట్లు వేసేవారు. అయితే 2019 ఎన్నికలకు ముందు దివంగత వైఎస్ఆర్సీపీ నేత చంద్రమౌళి టీడీపీ దొంగ ఓట్ల వ్యవహారాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి వివరాలతో తీసుకువెళ్లారు. విచారణ జరిపిన ఎన్నికల కమిషన్ దాదాపు 20,000 ఓట్లను తొలగించింది. ఈ కారణంగానే 2019 ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు భారీగా మెజారిటీ తగ్గిందని విశ్లేషకులు భావిస్తున్నారు. 2014 ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబుకు 46,000 మెజారిటీ రాగా 2019 ఎన్నికల్లో 30,350 ఓట్లు మాత్రమే మెజారిటీగా వచ్చాయి. ఇక 2019 ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా కుప్పంలో దాదాపు 20,000 టీడీపీ దొంగ ఓట్లు ఉన్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల విచారణలో వెల్లడైంది. ఇందులో కేవలం 7-8 వేల దొంగ ఓట్లను మాత్రమే వైఎస్ఆర్సీపీ నేతలు తొలగించుకోగలిగారు. ఈ ఎన్నికల్లో కుప్పంలో భారీగా పోలింగ్ శాతం నమోదు కావడం టీడీపీ వర్గాలకు ఆందోళన కలిగిస్తోంది. ఈ 5 ఏళ్ల కాలంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుప్పం వాసులకు పెద్ద ఎత్తున లబ్ధి చేకూర్చారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా వేలాది మందికి ఇంటి పట్టాలతో పాటు గృహాలు మంజూరు చేశారు. అలాగే పంచాయతీగా ఉన్న కుప్పంను సీఎం జగన్మోహన్ రెడ్డి మున్సిపాలిటీగా చేసి కుప్పం వాసుల చిరకాల వాంఛను నెరవేర్చారు. అంతేకాదు రెవెన్యూ డివిజన్ ఆఫీస్ ఏర్పాటు చేయించారు. ప్రధానంగా కృష్ణా జలాలను కుప్పం వాసులకు అందించారు. ఈ కారణాలతో కుప్పం వాసుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల విపరీతమైన నమ్మకం ఏర్పడిందన్నది వైసీపీ భావన.
ఈ కారణంగానే ఈ ఎన్నికల్లో కుప్పం వాసులు పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొన్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో టీడీపీ వర్గాల్లో టెన్షన్ ప్రారంభమైంది. కౌంటింగ్ రోజు ఏం జరుగుతుందో అన్న ఆందోళన స్పష్టంగా వ్యక్తమవుతోంది. బొటాబొటిగా అయినా బయటపడతామని కుప్పంలో పచ్చనేతలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. చంద్రబాబు సైతం తరచూ కుప్పం వాసులకు ఫోన్లు చేస్తూ పోలింగ్ రోజు అసలు ఏం జరిగింది అని ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఏదేమైనా ఈసారి జరిగిన ఎన్నికలపై కుప్పంలో ఏం జరుగుతుందో అని చంద్రబాబు ఆందోళన చెందుతుంటే టీడీపీ క్యాడర్ లెక్కల మీద లెక్కలు కడుతున్నట్లు సమాచారం. 2019 ఎన్నికల్లోనే కుప్పంలో చంద్రబాబుకు భారీగా మెజారిటీ తగ్గింది. ఆ విధంగా చూస్తే ఇప్పుడు ఏం జరుగుతుందో అని పచ్చ నేతలు టెన్షన్ పడుతున్నారు. కుప్పంలో టీడీపీ నేతలు బయటికి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా లోపల మాత్రం ఆందోళనకు గురవుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. subscribe.news